వైఎస్ఆర్ఎంలో కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని స్వాగతించారు సీఆర్పి నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆమె కలిశారని భట్టి గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భట్టి అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. అటు వైఎస్ కుటుంబం సైతం కాంగ్రెస్కు విధేయంగానే ఉందని తెలిపారు. భావోద్వేగాలతో కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటున్నారన్నారు. ఇక రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేదే రాజశేఖర రెడ్డి లక్ష్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసమే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్కు బీజేపీ బీటీఎంఅని విమర్శించారు ఆయన. ఇక తెలంగాణ బీఆర్ఎస్ అధికారం కోల్పోబోతుందని, ఒక బీఆర్ఎస్ వల్ల ఒరిగేది ఏమీ లేదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టమైన కుటుంబం. వారు సాక్షాత్తు నేరుగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని కలిశారని మనం చూస్తూ ఉన్నాం, ఉంటాం. మా అధినాయకురాలు, నాయకుడు వారు కలిసి మళ్ళీ తిరిగి పాత్ర ఇంటికంటే కొద్దిగా భావోద్రేకాల వల్ల కొద్ది రోజులు దూరం ఉన్నారు, కానీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో సొంత ఇంట్లోకి వచ్చినట్టుగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టమైన కుటుంబం. వారు సాక్షాత్తు నేరుగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని కలిశారని మనం చూస్తూ ఉన్నాం, ఉంటాం. మా అధినాయకు